బ్యాక్ టు బులెటిన్. సిద్ధం సభకొచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతోందన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని చంద్రబాబు కాళ్ల దగ్గర పెట్టాడని ఆరోపించారు. కాపులందరినీ హోల్సేల్ గా చంద్రబాబుకు తాకట్టు పెట్టేశారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో దొంగ కూటమికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు అనిల్ కుమార్. రేపు మేదరమెట్ల ప్రాంతంలో జరగబోయే సభకి ఈరోజు ప్రతిపక్షం కానీ అన్ని పార్టీలు కానీ గంభీరెత్తుకునే పరిస్థితి. సీట్లు ఇస్తే ముందేదో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవకలు పేరిన వ్యక్తులు కేవలం దాదాపు 100 సీట్లు పట్టుమని చేయలే. ప్రతి ఒక్క దగ్గర ఏ విధంగా వ్యతిరేకత వస్తుందో ఈరోజు అందరూ కూడా చూస్తారు. ఇదే కాకుండా మొత్తం జనసేన పార్టీని మొత్తం అంతా కూడా నేరుగా పోయి చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేటట్టు పవన్ కళ్యాణ్ మొత్తం యావత్ ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ కూడా అవమానపరిచి కనీసం ఒక గౌరవప్రదమైన సీట్లు కూడా తీసుకోలేకుండా ఈరోజు కాపులందరినీ కూడా తీసుకెళ్ళి ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఇదిగా ఇచ్చే విధంగా ప్రవర్తించిన తీరు ఈ రాష్ట్రం అంతా కూడా చూశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కాపు సోదరుల దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఆ దొంగ కూటమికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు.